హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈరోజు మనకు వచ్చినటువంటి కొన్ని జాబ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం ఈ వీడియోలో చూస్తాము. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబడుతుంది. అదేవిధంగా ఆశా కార్యకర్తల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మా ఛానల్ ద్వారా మిస్ కాకుండా అయితే మీరు చూడగలరు. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ అంటే ఇంచుమించు ఒక 5-6 న్యూస్ పేపర్లో చదివి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ జాబ్ అప్డేట్స్ ఏమున్నాయో అవన్నీ మీ ముందుకు ఒక వీడియోలో తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అందుకుగాను మీ నుంచి కోరుకునేది ఒకటేనండి, జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోస్ సెట్ చేయడానికైతే మీరు చేసే లైక్ అనేది చాలా ఎంకరేజ్మెంట్గా మోటివేట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ఏపీ హైకోర్టు మరియు ఏపీ కానిస్టేబుల్ సంబంధించి మన ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా అండి, రూపాయి ఖర్చు లేకుండా మన ఫ్రీ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అభ్యర్థులకి ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్ మరియు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఆసక్తి ఉన్నదో వారైతే జాయిన్ అవ్వగలరండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ పేపర్ 1 అయితే మనకు 3 విభాగాలుగా అయితే మార్చడం జరిగిందండి. ఈ గ్రూప్ 1 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్ పరీక్షల్లో ఉన్నటువంటి పేపర్ 1ను మనకి 3 విభాగాలు, అంటే పేపర్ 1 అనేది మనకి జనరల్ ఎస్సీగా ఉండడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మార్పులు అయితే నిన్న బుధవారం చేసినట్లు మనకి ఏపీఎస్ బోర్డు వారు అయితే తెలపడం జరిగిందండి. అయితే మొదటి సెక్షన్లో మనకి ఏముంటాయంటే కరెంట్ అఫైర్స్, మరియు రెండో సెక్షన్లో సోషియో పొలిటికల్ ఎకనామిక్స్ ఎన్విరాన్మెంట్ అంశాలు ఉంటాయండి. అదేవిధంగా థర్డ్ సెక్షన్లో మనకి కల్చరల్ హిస్టారికల్ సివిక్ అవేర్నెస్ ఉంటాయండి. అదేవిధంగా రిఫ్లెక్ట్ అంశాలు కూడా ఉంటాయి. అభ్యర్థులు 3 విభాగాల నుంచి మొత్తం 800 పదాలు ఉండేలా 9 వ్యాసరూప సమాధానాలు అయితే రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 50 మార్కులు అయితే ఉంటాయండి. పరీక్షకి సమయం వచ్చి మనకి 3 గంటలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఏపీఎస్ గ్రూప్ను ఎవరు రాస్తున్నారో ఆ అభ్యర్థులు అందరూ ఈ విషయాన్ని అయితే కొంచెం గుర్తుపెట్టుకోగలరండి. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం అండి. ఇది మనకి విజయవాడ నుంచి మనకి రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలుగా పనిచేసేందుకు ఎవరైతే అంటే ఆసక్తి ఉన్నారో వారి నుంచి అయితే దరఖాస్తులు కోరడం జరుగుతుందని మనకి వైద్య ఆరోగ్య అధికారి అయినటువంటి డాక్టర్ సుహాసిని గారు అయితే మనకు తెలపడం జరిగిందండి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పనిచేసేందుకు 81 మంది అండి ఈ గ్రామాల్లో పనిచేసేందుకు. అదేవిధంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 18 ఆశా కార్యకర్త నియామకాలను అయితే చేపట్టనున్నట్లు వారు తెలపడం జరిగింది. అయితే వీరిని గ్రామ మరియు పట్టణ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీల ద్వారా ఎంపిక చేస్తారని అయితే పేర్కొనడం జరిగిందండి. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఈ నెల 8, 9, 10 తేదీల్లో సంబంధిత పిహెచ్ఈలు అంటే ఫిజికల్ హెల్త్ సెంటర్స్లు మరియు యూపీ అండి అప్పర్ పిహెచ్ సెంటర్లు ఉంటాయి కదండి, వాటికి సంబంధించి మీరు అప్లికేషన్లు అయితే పంపించడం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం 3వది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుకు 10 వరకు అయితే గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఏవైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన గడువును ఈ నెల 10వ తేదీ వరకు అయితే అంటే
ఉందండి. అయితే దీనికి సంబంధించి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే dme.ap.nic.in అండి. ఈ వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ వివరాలు అందులో పూర్తి వివరాలతో కూడుకొని ఉంటుందండి. ఓబీసీ విభాగంలో ఓబీసీ అండి విభాగంలో 49, అదేవిధంగా అనాటమీలో 45 మరియు జనరల్ మెడిసిన్లో 39, రేడియాలజీలో 39, నెక్స్ట్ పాథాలజీలో 34 పోస్టులు ఉన్నాయని వారు చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఈ పోస్టులకు అంటే ప్రొఫెసర్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటారో వెంటనే అప్లై చేయండి. ఇవండి మనకి ఈరోజు ఉన్నటువంటి తాజా జాబ్ అప్డేట్స్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.